వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో వేగంగా ప్రబలుతోంది. దీంతో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు బుల్లితెర నటీనటులకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చేసింది. ఈ వైరస్ బారిన పడిన వారిలో జబర్దస్త్ వర్ష కూడా ఒకరు. 2 రోజుల క్రితమే ఆమెకు పాజిటివ్ అని వచ్చింది. మొదట మోడలింగ్ రంగంలోకి అడుగులు వేసింది వర్ష. అలా కొన్నేళ్ల పాటు కెరియర్ను సాగించిన ఆమె దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే పలు ఛానళ్లలో ప్రసారమవుతోన్న సీరియళ్లలో నటించి మెప్పించింది. జబర్దస్త్లోని టాప్ కమెడియన్ అయిన హైపర్ ఆది టీంలో ఆర్టిస్ట్గా వర్ష ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే మెప్పించిన ఆమె ఆ తర్వాత రాకింగ్ రాకేష్ టీంలో కూడా పనిచేసింది. ఈ క్రమంలోనే కెవ్వు కార్తిక్ టీంలో ఫుల్ టైం ఆర్టిస్ట్గా మారిపోయింది. అదే టీంలో ఇమ్మాన్యుయల్ సెకండ్ లీడ్గా చేస్తున్నాడు. దీంతో స్కిట్లు చేసే సమయంలో వీళ్ళిద్దరికీ కనెక్షన్ కుదిరిపోయింది. జబర్దస్త్లో లేడీ కంటెస్టెంట్గా వెలుగొందుతున్న వర్ష ఆ షోలోని టాలెంటెడ్ కమెడియన్ ఇమ్మాన్యుయల్తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనికి కారణం కొంతకాలంగా వీళ్ళిద్దరూ కలిసి రొమాంటిక్ యాక్ట్లు చేస్తుండడమే. అంతేకాకుండా తరచూ ముద్దులు హగ్గులతో రచ్చ చేస్తున్నారు. ఈ కారణంగానే ఈ జంట విపరీతమైన స్థాయిలో పాపులర్ అయిపోతుంది. జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలోనూ సందడి చేస్తోంది వర్ష. తాజాగా ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా వదిలింది. ఇక ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఆమె చేసే షోలలో కలకలం రేగింది. ఇక సోషల్ మీడియాలో ఇమ్మాన్యుయల్ తరచూ ఏదో ఒక పోస్ట్తో నెటిజన్లను అలరిస్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించాడు. ఇందులో అతడి గురించి పలు రకాల సందేహాలు అడిగిన నెటిజన్లు వర్ష గురించి కూడా అతడిని ప్రశ్నించారు. వర్షకు కోవిడ్ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆమె చేస్తున్న షోల్లోని సభ్యుల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. దీంతో ఆ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలోని ఆర్టిస్టులందరి గురించి అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో ఓ నెటిజన్ టెస్ట్ చేయించుకో, వర్షకు పాజిటివ్ అట అంటూ ఇమ్మాన్యుయల్కు మెసేజ్ పెట్టాడు. నెటిజన్ కోవిడ్ టెస్ట్ చేయించుకోమని కోరిన వెంటనే ఇమ్మాన్యుయల్ అతడికి తన రిపోర్ట్ను షేర్ చేసి సమాధానమిచ్చాడు. ఇందులో అతడికి నెగిటివ్ అని వచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇమ్మాన్యుయల్తో పాటు వర్షతో పనిచేస్తున్న ఆర్టిస్టులందరూ టెస్టులు చేయించుకున్నారని, దాదాపు అందరికీ నెగిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.